ఈ నోటిఫికేషన్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఉన్నటువంటి టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 27 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు రిజర్వ్ చేశారు అంటే ఎస్సీ కేటగిరీకి 4 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీకి 9 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఇందులో ఉన్న జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఈ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసిన ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 16వ తేదీ జనవరి 2020లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ వచ్చేసి 17వ తేదీ జనవరి 2020లోపు సబ్మిట్ చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.upscionline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 30 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ సంబంధించి ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, అందరికీ సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి మినిమం 50% మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు, ఓబీసీ కేటగిరీకి 45% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 40% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో మెరిట్ వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. 25 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి లెవెల్ 10 ప్రకారం మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే 50,000 పైన శాలరీ తీసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.